మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంకి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ మాట ఒకటి ఉంది, ఎక్కడ? 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఎప్పుడు చదువుకుంటాం. ఏంటి అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. నాకు అని మరీ అంటుందా? మనకు అని అక్కడ రాయబడిందా? మనకు అంటే అందరికి పుట్టాడు కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అని ఈ కుమారుడు ద్వారా నీకు నరకం తప్పించబడుతుంది. అందుకే రాయబడింది, అందరికీ శిశువు పుట్టెను, అందరికీ కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయము మొదటి వచనాలు మనం చూసాం నిన్న. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. ఏ దేశము? వేదన పొందిన దేశము. ఏ దేశం ఇది? యూదా దేశము, ఇశ్రాయేలు దేశము. ఇశ్రాయేలు దేశము అది దేవుని దేశము, దేవుని ప్రజల దేశము. కానీ దానికి వేదనే మిగిలింది. అలా వేదన మిగలడానికి గల కారణము వారి పాపము, వారి అవిధేయత, వారి అతిక్రమం, వారి తిరుగుబాటు. ఓకేనా? అయితే ఆ వేదన తొలగిపోయిందంట. ఆ వేదన పొందిన దేశం మీద అలాగూ వేదన మబ్బు అలుపుకుంటే ఆ మబ్బు ఏమైపోయింది చెప్పండి? తొలగిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా చూస్తున్నాడు, ఆ వేదన తీర్చే రక్షకుడు పుట్టాడు, ఆ వేదన తీర్చే యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు వారి వేదన తీర్చేవాడు, వారిని వేదన తీర్చే రక్షకుడు యేసు ప్రభు, ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు, ఆలోచనకర్త అయిన యేసు ప్రభు, ప్రాణం పెట్టుట కొరకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు ఆ దేశమును, ఆ దేశమే కాదు పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును ఏం చేశాడు? అవమానపరిచాడు. దేవుడు అవమానపరిచాడు. అవమానపరచకుండా ముద్దు పెట్టుకుంటాడు దేవుడు? దేవుడు ముద్దు పెట్టుకుంటాడా? భక్తిహీనులను చూస్తూ ముద్దు పెట్టుకుంటాడా? దేవుడు వారిని అవమానపరిచాడు. కానీ అవమానపరిచిన దేవుడే మరలా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని, అన్యజనుల గలిలియ ప్రదేశమును ఏంటి? అవమానపరిచిన దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమగల దానిగా చేస్తున్నాడు. అవమానపరిచిన దేవుడు మహిమగల దానిగా చేస్తున్నాడు. ఇంకొకటి చూడండి, ఇదే యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు ఎలా ఉంది? హల్లెలూయా. వేదన వచ్చింది ఎంతకాలము, కీడు వచ్చింది ఎంతకాలము, బాధ వచ్చింది ఎంతకాలము, శ్రమ వచ్చింది ఎంతకాలము, ఇప్పుడు రక్షణ వచ్చుటకు ఎలా ఉంది చెప్పండి? సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆ రక్షణ యేసు ప్రభువే. యేసు ప్రభు అను రక్షణ సిద్ధంగా ఉంది, సిద్ధముగా ఉన్నది. అనుసరించుడి, నడుచుకొనుడి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి నరుడు ధన్యుడు. విశ్రాంతి దినం ఏం చేయొద్దు? అపవిత్రపరచొద్దు. అపవిత్రపరిచారు, తిరిగారు, అపవిత్రపరిచారు. ఏం లాభం చేశారు? ఏమి లాభం చేశారు? నేను మీకు దూరం అయిపోతే మీరు ఏమి బాగయ్యారు? మీరు ఏ సంతోషం అనుభవించారు? ఇదిగో
నేను మరలా మిమ్మల్ని రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే ఇకనైనా ఏం చేయొద్దు? అదిగో ఆ విశ్రాంతి దినమును, పరిశుద్ధంగా ఆచరించవలసిన విశ్రాంతి దినమును మీరు అపవిత్రపరచొద్దు. మీ వ్యాపారాలు చేసుకుంటూ, మీ కార్యకలాపాల్లో నిమగ్నం అవుతూ ఉంటూ ఇంకా దానిని అపవిత్రపరచొద్దు. నేను చెప్పినట్లుగా దానిని గైకొనండి, దాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా మీరు ఆచరించండి, నా ఆజ్ఞలు గైకొనండి. అంత మాత్రమే కాదు, ఏ కీడు చేయకుండా చేతిని ఏం చేయండి? ఆమెన్, హల్లెలూయా. ఒకప్పుడు నరహత్యలు చేశారు, యెరూషలేము నరహత్య పట్టణంగా మారిపోయింది. ఎవరిని హత్య చేశారు? ప్రవక్తలను సైతం హత్య చేశారు. ఎవరిని? ప్రవక్తలను సైతం హత్య చేశారు. పెద్దలను చూడలేదు, గనులను హత్య చేశారు. మీరు మీరు హత్య చేసిన పట్టణం, కీడుకు త్వరపడిన పట్టణం. చేతులు త్వరపడినాయి, నోళ్ళు త్వరపడినాయి కదా. జాగ్రత్త, ఒకరికి హాని చేయడానికి ఎప్పుడు మన నోళ్ళు పరిగెత్తకూడదు. ఒకరి కీడు తలబెట్టడానికి మన చేతులు ఎప్పుడు ముందుకు రాకూడదు. ఆమేన్. ఏ కీడు చేయకుండా మీ చేతిని ఏం చేసుకోండి? బిగబట్టుకునండి. అలాగూ మీరు ఉండండి, అలాగూ ఉండు, మీరు ధన్యులు అవుతారు. హల్లెలూయా. ఎందుకంటే నేను వేదన తొలగిస్తున్నాను, నేను అవమానం పరచనిక మిమ్మలను, నేను మిమ్మల్ని మహిమగల దానిగా చేస్తాను, నేను మీకు పరిశుద్ధుడని పేరు పెడతాను. హల్లెలూయా. నా రక్షణని మీకు ఇస్తాను, దేవునికి స్తోత్రం. నా రక్తమునని మీకు ఇస్తాను, హల్లెలూయా. నా క్షమాపణని మీకు ఇస్తాను, హల్లెలూయా. నా పరిశుద్ధాత్మని మీకు ఇస్తాను, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిజమే కదా, మనము కూడా దేవుడెవరో తెలియకుండా అవమానకరంగా ఉన్నవారు మనము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ కాలంలో ఆయన కోరుకున్నాడు, వారితో నిబంధన చేశాడు. కానీ ఇశ్రాయేలు కాని ప్రతి జనము అన్య జనాంగముగా విడబడింది. కానీ యేసు ప్రభు ద్వారా అవమానపరచబడిన ప్రతి అన్య జనాంగం కూడా ఇప్పుడు మహిమగల జనాంగంగా మార్చబడుతుంది. మనమే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా కింద చూస్తే అద్భుతమైన మాటలు 56:3. యెహోవాను హత్తుకొను అన్యుడు, ఎవరు? యెహోవాను హత్తుకొను. ఇశ్రాయేలుడేనా, యూదుడేనా? అయ్యా, మనం కూడా అన్యుడు కూడా ధన్యుడైపోతున్నాడు. అన్యులను సైతం రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. యెహోవాను హత్తుకొను అన్యుడు, నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు, అనుకొనవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, యేసు ప్రభు నన్ను చేర్చుకుంటాడా, యేసు ప్రభు నాలాంటి వాణ్ణి క్షమిస్తాడా, యేసు ప్రభు నాలాంటి వాణ్ణి కూడా దేవునిగా ఉంటాడా, యేసు ప్రభు నా హృదయంలోకి వస్తాడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, అలా అనుకోవద్దు, నీవు అలా నువ్వు అనుకోవద్దు. ఆయన జనులలో నుండి నేను వెలివేస్తాడు అనుకోవద్దు. ఆయన జనులలో నీకు పాలు పంపులు ఇస్తాడు, ఆయన జనులకు ఇవ్వబడిన పేరు నీకు ఇస్తాడు, ఆయన జనులకు ఇచ్చిన వాగ్దానములు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఆయనను హత్తుకుంటే చాలు, ఆయన హత్తుకుంటే చాలు. ఆయన హత్తుకున్న అన్యుడైన ధన్యుడే. ఆయన హత్తుకున్నవాడు, ఆయనను కోరుకున్నవాడు, ఆయన కొరకు ఆయనను వెతికేవాడు, ఆయన కొరకు పరిగెత్తేవాడు ధన్యుడు. దేవుడు అలాంటి వ్యక్తిని వెలివేయడు, రానివ్వకుండా ఉండడు. యేసు ప్రభు చెప్పాడు, నా యొద్దకు వచ్చు వారు నేను ఎంత మాత్రము త్రోసివేను. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు, ఎవరు నా యొద్దకు వచ్చినా నేను ఎవరిని త్రోసివేయను. నా రక్షణ వారి కొరకు సిద్ధంగా ఉంది. రెండు చేతుల పైగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా కింద చదువుదామా. షండు, నేను ఎండిన చెట్టు కదా అని నువ్వు కూడా అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, ఆచరించుచు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, కోరుకొనుచు నిబంధన ఆధారము చేసుకొనుచు చున్నా షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని
నిత్యమైన పేరును వారికి పెట్టుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేనే పేరు పెడతానంటే తెలుసా, కొడుకు కూతుర్ల కంటే శ్రేష్టమైన పేరు. ఏమండి, నా కొడుకా అంటేనే అది చాలా గొప్ప పేరు, నా కూతురా అని దేవుడు అంటే చాలా గొప్ప పేరు. కానీ దేవుడు ఏ పేరు పెడతాడంట, అన్యునికి. ఎవరికి? అన్యునికి. ఇశ్రాయేలుల కంటే అబ్రహాము నమ్మాడు కాబట్టి అది అతనికి నీతికి ఎంచబడింది. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. మీకు అర్థమవుతుందా? మనము బైబిల్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మనము ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, విగ్రహారాధికులందరూ ఉన్నప్పుడు వారిలో మొట్టమొదటిగా దేవుని నమ్మిన వాడు ఎవరు? అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము కూడా విగ్రహారాధికుడే, దేవుని ఎరుగని వాడు. అలాంటి అబ్రహాము దేవుని స్వరం విని దేవుని ఎరిగి దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, ఇంకా వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? నిబంధన చేసి నీ కడుపులో నుండి వచ్చు సంతానం అంతటికి నేను ఎలా ఉంటాను? దేవుడుగా ఉంటాను, వారు నాకు జనులై ఉంటారు. హల్లెలూయా. అలా మనం బైబిల్ చదువుతుంటే, నిర్మకాండం, లేవియకాండం, ద్వితీయ ఉపదేశ కాండం, యెహోషువ అన్ని చదువుతుంటే ఇశ్రాయేలీయులు, యూదులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారితో దేవుడు నడవడం, వారి మధ్యలో ఉండడం, వారి మధ్యలో దేవుని మందిరం ఉండడం, వారి మధ్యలో దేవుని సేవ, దేవుని ధర్మములన్నీ నెరవేర్చబడము, దేవుడు వారితో, వారు దేవునితో నడవడం మనం చూస్తూ ఉంటాం. మరి ఇశ్రాయేలీయులు కాకుండా ఇంకా భూమంతా చాలామంది ఉన్నారు కదా, వారందరినీ ఏమన్నారంటే అన్యులు అన్నారు. ఏమన్నారండి? అన్యులు అన్నారు, జెంటైల్స్ అన్నారు. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇశ్రాయేలు ప్రజలందరితో దేవుని నిబంధన నడిచింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్యులందరికీ కూడా ఇశ్రాయేలుకు ఏ భాగ్యం ఉందో ఆ భాగ్యం వచ్చేసింది. హల్లెలూయా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అయితే మరి ఈ అన్యులందరూ వారు వేదన పొందిన దేశంగానే ఉన్నారు. ఇశ్రాయేలీలు వేదన పొందిన దేశంగా ఉన్నారు. ఇశ్రాయేలీలు వేదన అంటే వారికి దేవుని నిబంధన ఉండి, దేవుని మందిరము ఉండి, దేవుని యాజకులుండి, దేవుని ప్రవక్తలుండి కూడా చెడిపోయారు. అన్యులేమో దేవునితో సంబంధం లేకుండా వారు అలాగూ విడిచిపెట్టబడ్డారు. అయితే ఇద్దరి వేదన తీసివేసింది ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు. అది చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలమున వీరిని ఒకలాగా అవమానించాడు దేవుడు, వీరిని ఒక అవమానము క్రింద ఉంచాడు దేవుడు. కానీ ఇప్పుడైతే మహిమగల దానిగా మార్చేశాడు. ఎలాగూ అంటే ఆయన దిగి వచ్చి కలివరి సిలువలో తన రక్తమును చిందించి తన ప్రాణము పెట్టుట చేత ప్రతి వారిని కూడా దేవుడు రక్షించి తన జనాంగంగా, తన మహిమగల వారిగా ప్రభు చేశాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, యెహోవాను హత్తుకొను ఇశ్రాయేలుడే కాదు, యెహోవాను హత్తుకొను అన్యుడు కూడా ఏమయ్యున్నాడు చెప్పండి? ధన్యుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో కేవలం ఇశ్రాయేలు ప్రజలనే కాదు, కానీ దేవుడు అన్యులకు కూడా ఏ పేరు ఇస్తున్నాడంటే కొడుకు కూతుర్ల కంటే శ్రేష్టమైన పేరు ఇస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిదామా. హల్లెలూయా. ఇంకా ఏ పేరు ఇస్తానంటున్నాడంటే కొట్టి వేయబడని పేరు ఇస్తానంటున్నాడు. ఏ పేరు? కొట్టి వేయబడని పేరు ఇస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరువబడని పేరు ఇస్తానంటున్నాడు, గొప్ప పేరు ఇస్తానంటున్నాడు దేవుడు. ఒక గొప్ప పేరుతో నేను చూస్తానంటున్నాడు. నిన్ను నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలియదు, ఈ లోకం ఎలా చూసిందో నిన్ను నాకు తెలియదు, ఈ లోకం ఇంతవరకు నిన్ను ఎలా చూసిందో తెలియదు, దేవుడు నిన్ను ఎలా చూశాడు తెలియదు. కానీ ఇప్పుడు దేవుని రక్షణ ఏం చేసిందో తెలుసా? నిన్ను ఒక క్రొత్త పేరుతో చూడడము
దేవుని చేత ఒక క్రొత్త పేరుతో చూచినట్లుగా దేవుని రక్షణ చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపిని పాపిగా చూడటం లేదు. సియోనులో దాఖలైన వారి పేర్లన్నీ కూడా పరిశుద్ధుడు అని పేరు పెట్టబడిందంట. ఏ పేరు పెట్టబడింది? మనము యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఈ మాటలు మనం చూసాం. తర్వాత చదువుకుని ఇంటికి వెళ్ళి సియోనులో జీవము కొరకై దాఖలైన వారి పేర్లు ఏమని పెట్టబడి అంటే పరిశుద్ధుడు అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం చెల్లిదామా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క బలిదాగము మనందరినీ నీతిమంతులుగా పేరు పెట్టింది, నిర్దోషులుగా పేరు పెట్టింది, పరలోకవాసులుగా పేరు పెట్టింది. కొడుకులు కూతుర్ల కంటే కొట్టివేయబడని పేరు, శ్రేష్టమైన పేరు మనకిచ్చింది పిల్లారా. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మబ్బు తొలగింది, అవమానం పోయింది, చీకటి మరణ ఛాయలు తొలగిపోయినాయి. దేవునికి స్తోత్రం చెబుదామా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను రెండు మాటలు జ్ఞాపకం చేస్తా. ఒకటి, ఆ మబ్బు ఏంటంటే దేవుడు వారికి దూరం అయిపోయాడు. ఆ మబ్బు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకైతే దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని ఆనవాళ్ళు లేవు. యేసు ప్రభు కంటే 400 సంవత్సరాలు ముందు నుండి, ఎన్ని సంవత్సరాలు 400, మలాకి గ్రంథానికిను యేసు ప్రభుకు మధ్యలో 400 సంవత్సరాలు ఉన్నాయి. దానిని డార్క్ పీరియడ్ అంటారు. ఏ పీరియడ్? డార్క్ అంటే చీకటి. ఎందుకు చీకటి అంటే ఒక్క ప్రవక్తను దేవుడు పంపలేదు, ఒక్క ప్రత్యక్షత లేదు, ఒక్క దేవుని ఆనవాళ్ళు లేదు, హెచ్చరించడం లేదు, కొట్టడం లేదు. అసలు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు సంపూర్తిగా. దేవుని ఆనవాళ్ళే లేకుండా, అసలు దేవుని యొక్క చిన్న గుర్తు కూడా లేకుండా, దేవుని ఒక్క మాట లేకుండా, ఒక్క దైవజడు లేకుండా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే బాప్తిజం ఇచ్చి యోహాన్ వచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరలా దేవుడు మనకు తోడుగా ఉన్నాడురా అన్న ఆనవాళ్ళు ఇస్రాయేలు ప్రజలు యూదులు గమనించారు. అందుకని మత్తయి ఇయే వచనాలు రాయడం మనం చూస్తాం కదండి. మత్తయి సువార్తలో నేను చదివిన మాటలు మరొకసారి చదువుదాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 12-16 వచనాలు చదువుదాం త్వర త్వరగా. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను అను దేశముల ప్రాంతములలో, హల్లెలూయా, జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఇక్కడ నుండి చూడండి, జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను, ఏంటంట, చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఏ వెలుగు చూశారు? గొప్ప వెలుగు చూచిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు రాశారు? యెషయా రాశాడు. 9వ అధ్యాయం 1-3 వచనాలు అయ్యే చూస్తాం మనం. మొదటి 2 వచనాలు అయ్యే చూస్తాము. ఈ మాటలు మత్తయి గుర్తు చేసుకుంటున్నాడు. మత్తయి గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు గుర్తు చేసుకున్నాడు? యేసు ప్రభు నజరేతును విడిచి ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు మత్తయికి ఏ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి? ఈ యెషయా చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఎవరు తిరుగుతున్నప్పుడు? యేసు ప్రభు తిరుగుతున్నప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? జెబూలూను ప్రాంతంలో తిరుగుతున్నాడు, నఫ్తాలి ప్రాంతం తిరుగుతున్నాడు, గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నాడు, సముద్ర తీర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఎవరు తిరుగుతున్నారు? హల్లెలూయా. అప్పుడు మత్తయి వచనాలు గుర్తు చేసుకుంటున్నాడు. జకర్యా తిరుగుతున్నప్పుడు గుర్తు చేసుకోవచ్చుగా, మోసేస్ తిరిగినప్పుడు గుర్తు చేసుకోవచ్చుగా, లేకపోతే ఇంకెవరు భక్తులు ఉన్నారప్పుడు వాళ్ళు తిరుగుతున్నప్పుడు గుర్తు చేసుకోవచ్చుగా,
వారు తిరుగుతున్నప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు ఏం చూడలేదు? వెలుగు చూడలేదు. వారు తిరుగుతున్నప్పుడు, ఎవరో తిరుగుతున్నప్పుడు ఇక్కడ చీకటిలో ఉన్నవారు ఏ వెలుగును చూడలేదు, ఏ గొప్ప కార్యం చూడలేదు, ఏ దేవుని శక్తిని చూడలేదు, ఏ దేవుని అద్భుతం చూడలేదు, ఏ దేవుని కార్యం చూడలేదు, ఏ దేవుని ఆలయాలు చూడలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు తిరుగుతుండగా ప్రజలందరూ దేవుని కార్యాలు అనుభవించడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం. గుడ్డి వారు చూశారు, కుంటి వారు నడిచారు, చనిపోయిన వారు లేచారు, పక్షవాయు రోగము గల వారు లేచారు. పిల్లరా, దయ్యములు పారిపోతున్నాయి. సమాజ మందిరములో దేవుడు అధికారముతో ఆయన వాక్యమును బోధిస్తుంటే మరల వారు అనుకున్నారు, అరే మరణ ఛాయలో మనము ఇంతకాలం ఉన్నాము, వేదన పొందిన దేశముగా మనము ఇంతకాలం ఉన్నాము, దేవుడు మనల్ని విడిచిపెట్టేసి మనల్ని అవమానపరిస్తే అవమానములో ఉన్నాము. కానీ యేసు వచ్చిన తర్వాత సాక్షాత్తు దేవుడే మన మధ్యలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. సాక్షాత్తు దేవుడే కాదు, ఆయనే దేవుడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. గడియలు చేద్దాం. హల్లెలూయా. ఆయనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరము దాల్చి వచ్చేసాడు యేసు. రక్షణ, రక్షణ శరీరము దాల్చుకొని తిరుగుతుంది చీకట్లో ఉన్నవాడిని రక్షించడానికి, రోగములతో ఉన్నవాడిని రక్షించడానికి, శాపగ్రస్తులను రక్షించడానికి. చెప్పు ప్రియులారా, చీకట్లో ఉండి భయంకరమైన వ్యసనముల క్రింద, శాపముల క్రింద మగ్గిపోయిన వారిని రక్షించడానికి యేసు అను రక్షణ తిరుగుతా ఉంది. అదే యెషయ 9వ అధ్యాయంలో చెప్పాడు, 56వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఇదిగో రక్షణ ఎలా ఉంది చెప్పండి. సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. చేతులు తన్ను చెబుదాం హల్లెలూయా. యేసు మన అవమానం తీసేశాడు. ఒక మాట చెప్పిన తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాట రాస్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు చాలు. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన దేవునికి స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నరుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసు నరునిగా వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడంటే మధ్యవర్తిగా ఉండడానికి వచ్చాడు. ఎలా ఉండడానికి? ఈయన గురించే 9వ అధ్యాయం మనం చూసాం. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడుగు దేవుడు, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. శిశువుగా పుట్టడేసు పెరిగాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యేసు దేవునికి నీ నరుకు నరునికి ఎలా వచ్చాడు? మధ్యవర్తికి వచ్చాడు. నరునికి ఒక మబ్బు కమ్మేస్తుంది. నరుడు వేదనలో ఉన్నాడు, నరుడు చీకట్లో ఉన్నాడు, నరుడు ఇంకా ఎలా ఉన్నాడు తెలుసా? అవమానంతో ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టేశాడు, పో అని. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పాపిగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు గనక దేవునికి మానవునికి ఏమైపోయింది చెప్పండి? సంబంధమే లేకుండా పోయిన కాలంలో, ఒక మబ్బు మధ్యలో ఉన్న కాలంలో యేసు ప్రభు రాగానే మబ్బు తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ మధ్యవర్తి దేవునికి దేవునిగా ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నరునికి ఎలా ఉన్నాడు? నరునికేమో నరునిగా ఉన్నాడు. మధ్యవర్తి ఎలాగ ఉండాల? మధ్యవర్తి ఎప్పుడు ఒక పార్టీ వైపు తీసుకుంటే ఆయన మధ్యవర్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మధ్యవర్తి పెద్దతో మాట్లాడినప్పుడు పెద్దగా ఉంటాడు, పెద్దగా మాట్లాడతాడు. ఆ చిన్నోడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతాడు? ఆ చిన్నోడిలాగా మాట్లాడతాడు. వానినే మధ్యవర్తి అంట. యేసు ప్రభు కూడా దేవుని పక్షముగా దేవునిగా ఉన్నాడు, నరుని పక్షముగా ఎలా ఉన్నాడు చెప్పండి? నరునిగా ఉన్నాడు. దేవుని పక్షముగా దేవునిగా ఉన్నాడు, నరుని పక్షముగా
నరునిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉండి దేవునిని మనిషిని ఏం చేశాడు తెలుసా చెప్పండి, ఏకం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా అల్లుడు చెప్తాం హల్లెలూయా, ప్రైజ్ ది హల్లెలూయా. దేవునిని హత్తుకున్నట్లుగా నరుని సిద్ధపరుస్తున్నాడు. ఏమే ఏమే. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభుని మనం ఎంతగా ప్రేమించాలి, యేసు ప్రభుని మనం ఎంతగా ప్రేమించాలి, యేసు ప్రభు మన కొరకు ఆయన శరీరం దాల్చాడండి, మన కొరకు శరీరం దాల్చాడు, మన వలె ఆయన ప్రార్థన చేశాడు, మన కొరకు విజ్ఞాపన చేశాడు, మన కొరకు సిలువనెక్కాడు, మన కొరకు అవమానమును పొందాడు, మన కొరకు ప్రతిశాపాన్ని అనుభవించాడు, మన కొరకు మన శిక్షను వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వైపు ఉన్న కోపాన్ని చల్లార్చాడు, దేవుని న్యాయమునంతటి నెరవేర్చాడు, దేవుని పరిశుద్ధతనంతటి నెరవేర్చాడు, దేవుని నీతినంతటి నెరవేర్చేశాడు, దేవుని వైపు చేయాల్సిందంతా దేవుని వైపు చేశాడు, మానవుని వైపు నుండి చేయాల్సిందంతా మానవుని వైపు నుండి చేశాడు. ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. యెషయా ప్రవచన గ్రంథము ఇదేది కొరకు రాయబడిందంటే, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు రాయబడిందండి. యేసు ప్రభు యొక్క మొదట రాకడ కొరకు రాయబడింది, యేసు ప్రభు యొక్క సిలువ కొరకు రాయబడింది, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు రాయబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి నాయన మమ్మలను తండ్రి నీ సన్నిధిలోనికి నడిపించారు ప్రభు. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నా. 12వ అధ్యాయంలో ఆ చక్కని మాట కొరకు వందనాలు ప్రభువా. నీవు మాకు రక్షణాధారముగా మారిపోయావు, రక్షణాధారమైన బావిలోని నీళ్లు చేదుకున్నట్లుగా మాలో నీవు నివసిస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన, మేము నీళ్లు చేదుకుని వారి వలె ఉండి తృప్తి పొందినట్లుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాము. నీకు స్తుతులు. నిజమేనాయన, మేము అనేకులము చేదుకొనని వారగా ఉన్నాము ప్రభువా. మేము చేదుకొనడం లేదు, నీళ్లు లేవని కాదుగా, నీళ్లు ఉన్నాయి కానీ మేము చేదుకొనలేదు ప్రభువా. మమ్మల్ని అనుభవంలో తీసివేయండి, ఈ ఉపవాస దినాల్లో నీళ్లు చేదుకున్న అనుభవము మాలో కలిగించమని ప్రార్థన చేస్తూ మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ రెబక ఏ రీతిగా నీళ్లు చేదిందో నాయన, ఎలియాజర్కు నీళ్లు చేదింది ప్రభువా, తండ్రి ఒంటులకు నీళ్లు చేదింది నాయన, తండ్రి ఇంకా ఇంకా ప్రభువా వారి దాసులందరికీ నీళ్లు చేదింది ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అలాగ మమ్మల్ని చేసి నడిపించమని ప్రార్థన చేసుకుంటూ మా ప్రభును మా రక్షకుని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.